గడిచిన 4 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులను కానీ నిరుద్యోగులను కానీ అందరినీ మోసం చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ పూర్తవ్వాలంటే ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యం, జగన్తోనే సాధ్యం అని మైలవరం కాంగ్రెస్ అందరూ జనాలందరూ అనుకుంటున్నారు. అది నా ఒపీనియన్. మన రాష్ట్ర ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అమరావతి కానీ పోలవరం కానీ, ఈ ప్రాజెక్ట్స్ గురించి మీరేమంటారు? మీరు ఈ గడిచిన సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్స్ విషయమైతేనేమి, జనాల్లో అయితేనేమి, మీరు చూసిన అభివృద్ధి ఏమంటారు? ఈ గడిచిన 4 సంవత్సరాల్లో ఈ పోలవరం కానీ అంద్రీనవ కానీ ఏ ఒక్కటి నత్తనడగన జరిగింది. ఏదో ఈ ఎలక్షన్ ఈ 2 నెలల్లో ఏదో జనాలు ఓటర్లు ఆకర్షించడానికి మొన్న ప్రవేశపెట్టారు, మొన్న క్యూబిక్స్ జరిగింది కదా, వాటి గురించి కానీ ఇప్పుడు నిరుద్యోగ పెన్షన్ ఇవ్వటం కానీ అంతా ఇది ఒక ఓటర్లను ఆకర్షించడానికి తప్ప మరొకటి కాదు అని నా అభిప్రాయం. ఈ 2 నెలల్లోనే చంద్రబాబు గుర్తున్నాయా? మన ముఖ్యమంత్రి గారికి 3 సంవత్సరాల నుంచి ఇవ్వచ్చు కదా. ఈ కేవలం ఏంటంటే ఓటర్లను ఆకర్షించడానికి తప్ప మరొకటి కాదు. దాంట్లో భాగంగా చంద్రబాబు గారు ఇవన్నీ చేస్తున్నారు. ఈ మహిళలకి సెల్ఫోన్స్ ఇవ్వడం అనే స్కీమ్ ఉంది కదండి, దాని మీద మీరేమంటారండి? డ్వాక్రా మహిళలకి సెల్ ఫోన్లు ఇవ్వటం అనేది ఒక గుడ్ థింగ్, మంచి పని. కాకపోతే ఈ పని అని మీరు 2018 ఒక 1 ఇయర్ ముందు చేస్తే ఇంకా బాగు చేసేవాళ్ళు. ఇప్పుడు జనాలు ఏమంటున్నారు, ఇది ఓటర్ను ఆకర్షించే పనిలో భాగమే తప్ప మరొకటి కాదని జనాలు అనుకుంటున్నారు. అందరూ జన అభిప్రాయం కూడా అదే యాక్చువల్గా. లాస్ట్ టైం ఎలక్షన్స్లో టీడీపీకి జనసేన అండ్ బీజేపీ సపోర్ట్ ఉండింది, ఈసారి బీజేపీ లేదనుకోండి, జనసేన ఉంటుందా ఉండదా అన్న కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. ఈ స్టేజ్లో జనసేన ఉంటే లేకపోతే టీడీపీ ఓటు బ్యాంక్ పరిస్థితి ఏమంటారు? లాస్ట్ ఇయర్ కూడా జనసేన లేకపోతే కనుక చంద్రబాబు అధికారంలోకి రారు. ఈసారి కనుక కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు. 100 సీట్లు పైగా గెలుచుకొని సీఎంగా కొనసాగబోతున్నారు. అది మట్టుకి ఎవరు ఆపలేరు. చంద్రబాబు గారు కదా, ఎవరు వచ్చినా ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గెలుపుని మొన్న పాదయాత్ర కూడా చూశారు, 3 వేల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగింది. ఏ నాయకుడు మనవాడైనంత బాగా నడిచి ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకున్నాడు, ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళాడు. ఇడుపుల్టా ఇచ్చాపురం, హైదరాబాద్ టు దుబాయ్ 3.5 ఇడు, అది ఇక్కడ నుంచి అక్కడికి కూడా అంత నడిచి గడవాలని దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అది మా అభిప్రాయం, నా అభిప్రాయం. ఈ పాదయాత్ర జనాలకు బాగా వెళ్ళిందంటారు? పాదయాత్ర జనంలోకి మామూలుగా వెళ్ళలేదండి. ఈ పాదయాత్ర ఒక చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఈ రాజకీయ ప్రస్థానంలో ఏ నాయకుడు చేయాలంత గొప్పగా పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇడుపులపాయ నుంచి మొదలుకొని ఇచ్చాపురం దాకా ద్విజయంగా పూర్తి చేశాడు. మా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా క్లీన్ స్లిప్, ఆల్మోస్ట్ క్లీన్ స్లిప్ అవుతుంది. అది మా అభిప్రాయం. ఒక స్పెషల్ క్వశ్చన్ అడుగుతానండి, అంటే లాస్ట్ టైం లోకేష్ గారు ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయ్యారు, ఈసారి ఏదైనా ఎమ్మెల్యే సీట్ నుంచి పోటీ చేయబోతున్నారా చేయట్లేదా అని చిన్న కన్ఫ్యూజన్ టాక్ అయితే నడుస్తుంది. చేస్తారు అని కొంతమంది అంటున్నారు, లేదు చేయరు అని కొంతమంది అంటున్నారు. దీని మీద మీరేమంటారు? లోకేష్ బాబు గారికి పోయిన సంవత్సరం ఓన్లీ ఎమ్మెల్సీ హోదాలో మినిస్టర్ ఇచ్చారు. ఈసారి కరెక్ట్గా పోటీ చేయాలనుకుని చాలా కష్టం అండి గెలవటం. ఎమ్మెల్సీ హోదాలోనే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఎమ్మెల్సీ హోదాలోనే ఎమ్మెల్యే అవ్వాలి తప్ప పోటీ చేసేదా గెలవగలిగేంత లేదని నా అభిప్రాయం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ గారు సపోర్ట్ ఇస్తున్నారు అన్న చిన్న టాక్ నడుస్తుంది, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు కేటీఆర్ గారి సపోర్ట్ అంటే ఇప్పుడు మన 23 ఎమ్మెల్యేలతో అది సాధ్యం కాదు. సో ఏంటంటే 40 మంది తెలంగాణ ఎంపీస్ మన ఎంపీస్ కూడా సపోర్ట్ చేయగలిగితే ఇంకా మనం ఎక్కువ ఎఫెక్ట్ పెట్టగలిగే అంత. కాబట్టి వాళ్ళు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, దాని గురించి తీసుకొచ్చారు. ఒక శుభ పరిణామం. ఏదో వాటర్ స్పూన్లో కలిసింది మాత్రాన అవి చర్చించుకోవడం చాలా తప్పు. 40 మంది ఎమ్మెల్యే ఉంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అక్కడ, ఇంకా మనకి పార్లమెంట్లో ఆ 40 మంది బలం ఉంటే ఇంకొద్దిగా ప్రెజర్ చేయగలం కదా. మనం 23 మందితో చేయలేం. 43 40 మంది ఎంపీలు ఉంటే ఇంకా ఎఫెక్ట్స్ పెట్టగలం అనే దాంతో మన కేటీఆర్ గారు వచ్చారు. త్వరలో కేసీఆర్ కూడా వస్తారు, సపోర్ట్ చేస్తారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా జగన్తోనే సాధ్యం. జగన్మోహన్ రెడ్డిది ఈ రాష్ట్రానికి ప్రత్యేక సాధ్యం. మన పేదల కష్టాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీరగలడని మా అభిప్రాయం. ఫైనల్ క్వశ్చన్ అండి, రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎంతవరకు ట్రై చేసిందంటారు? అసలు ప్రత్యేక హోదా గురించి పోరాడింది ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండి. ఎన్ని దీక్షలు ఢిల్లీలో దీక్షలు కానీ ఎన్ని దీక్షలు చేశారు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా సంజీవని అన్నాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా గురించి పోరాడింది ఇంకా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రత్యేక హోదా సాధ్యం. ఇది అందరూ మా యువత అంతా అందరూ బలంగా నమ్ముతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.